స్వాగతం. శ్రీ జయభేరి ప్రాపర్టీస్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తుంది జీ ప్లస్ వన్ కింద ఒక సింగిల్ బెడ్రూమ్, కార్ పార్కింగ్, పైన రెండు బెడ్రూములు వస్తాయి. ఇది 114 గజాలు కట్టిన జీ ప్లస్ వన్. ఇది వెస్ట్ ఫేస్. ఈసీఐఎల్కి 10 కిలోమీటర్ దూరంలో రాంపల్లిలో ఉంది. మెయిన్ రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మంచి కాలనీలో, అన్ని ఇళ్ల మధ్యలో. ఒకసారి చూద్దాం కాలనీ అంతా చూద్దరు కానీ, ఇంటి ముందు రోడ్లు వచ్చి 30 అడుగులు. నమస్తే అన్న. 30 ఫీట్ రోడ్లు, కాలనీలో అందరూ వచ్చి ఉంటున్నారు. కార్నర్ నుంచి రెండో బిట్ అన్నమాట. ఇది కార్నర్ జంక్షన్ అన్నమాట. ఇది ఈ చౌరస్తా నుంచి ఇది ఫస్ట్ బిల్డింగ్, నెక్స్ట్ది అన్నమాట. ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీని వెడల్పు వచ్చేసి 27, పొడవు 38. 27x38 సైజు, 114 గజాల్లో జీ ప్లస్ వన్. దీని ఎసెఫ్టీ వచ్చి ఒక 2000 ఎస్ఎఫ్టీ వస్తుంది, 2000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది కార్ పార్కింగ్ ఏరియా, లెఫ్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఇచ్చాము ఒక 3 అడుగులు. రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము పైకి వెళ్ళటానికి. ఈ స్టెప్స్ కింద వాష్ ఏరియా కూడా ఇచ్చాము చూడండి. వాష్ ఏరియా. మళ్ళీ పార్కింగ్లోకి వచ్చాము. ఈ పార్కింగ్లో కూడా స్విఫ్ట్ కార్ పట్టుద్ది. గోడలకి వేసిన టైల్స్ కానీ ప్రతిదీ క్వాలిటీగా ఉంటుంది చూడండి ఒకసారి. మెయిన్ డోరు, ఇదంతా హాలు. హాలు కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఈ హాల్లో నుంచి ముందుకెళ్తే టీవీ యూనిట్, లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఒక దారుబంధం ఇచ్చాము ఒక డోరు. రైట్ సైడ్ మనకి కిచెన్ ఇచ్చాము, ఓపెన్ కిచెన్. కామన్ వాష్రూము, పక్కన ఒక బెడ్రూమ్ అన్నమాట. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాము. ఈ బెడ్రూమ్ సైజు 12x12 దాకా ఉంటుంది. దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. దీంట్లో మళ్ళీ కామన్ వాష్రూము, మళ్ళీ హాలు. ఈ హాల్లో నుంచి పైకి వెళ్దాం ఒకసారి. పైన 2 బెడ్రూములు ఇచ్చాము. పైన 2 బెడ్రూములు ఉన్నాయి, అవి కూడా చూద్దాం ఒకసారి. స్టెప్స్ కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ఇది రాంపల్లి మెయిన్ రోడ్డుకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో మంచి కాలనీలో మంచి లేఅవుట్లో ఉంటుందన్నమాట. దీని దగ్గరలో మాల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉంటాయి. 1000 హౌసెస్ ఉంటాయి ఇందులో కాలనీలో. ఇదంతా మనకి బాల్కనీ, పైన బాల్కనీ ఇచ్చాము. అదంతా కాలనీ చూడండి ఒకసారి. ఇదంతా చుట్టూ కాలనీ. ఇది పైన బాల్కనీ. బాల్కనీలో మెయిన్ డోరు, మళ్ళీ లెఫ్ట్ సైడ్న 3 అడుగుల సెట్ బ్యాక్. లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము మళ్ళీ పైకి వెళ్ళటానికి. ఇది హాలు. ఈ హాలు కూడా చాలా విశాలంగా ఉంటుంది. హాల్లోంచి ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక డోర్ ఇచ్చాము, నార్త్కి డోర్ ఇచ్చాము. ఇదొక బెడ్రూము. మళ్ళీ బయటకు వస్తే
దీని ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ అన్నమాట. దీని ఆపోజిట్లో ఇంకో బెడ్రూమ్ ఇచ్చాం. దీంట్లో మళ్ళీ అటాచ్డ్ ఇచ్చాము. ఈ రెండు బెడ్రూములు చూసి ముందుకెళ్తా ఉంటే, ఇది ఒక కామన్ వాష్రూమ్ లెఫ్ట్ సైడ్న రైట్ సైడ్న, ముందుకెళ్తే పూజ గది, ఇదంతా ఓపెన్ కిచెన్. ఇదంతా ఓపెన్ కిచెన్, పక్కనే పూజ గది ఇచ్చాం. మొత్తం మూడు బెడ్రూములు, కింద ఒక బెడ్రూము, పైన రెండు బెడ్రూములు, కింద కార్ పార్కింగ్ ఏరియా. మళ్ళీ మనం హాల్లోంచి బయటికి వెళదాం. దీని ఎస్ఎఫ్టీ 2000 SFT వస్తుంది. ఇది వెస్ట్ ఫేసు, G+1, కింద పార్కింగ్, పైన రెండు బెడ్రూములు, కింద ఒక బెడ్రూమ్ వస్తుంది. దీని బడ్జెట్ వచ్చి 80 lakhs చెప్తున్నాము. నెగోషియేషన్ ఉంటుంది. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు తప్పకుండా కాల్ చేయండి, ఇంకా తగ్గించిస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మా నెంబర్ వచ్చి 8978110555, 8978110555. థ్యాంక్ యూ వెరీ మచ్.